నాకు భయంగా ఉంది సార్. నో నో, భయమేమిటి? నాన్ సెన్స్. భయాన్ని భయపెట్టి అవతలకి తోలే. అల్లుడి గారికి స్వాగతం, సుస్వాగతం. నీ రాకతో మా ఇల్లు పావనం అయిపోయిందయ్యా. వీరు? ఇతను నా ప్రాణ స్నేహితుడు అంకుల్. మా ఇద్దరి శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటి. పేరు బాదం వాలేశ్వర్, అంటే షార్ట్ కట్ లో బావా అని ముద్దుగా పిలుస్తారు. బావా? బాగుంది అయినా, చాలా బాగుంది. అంటే లోక బావన్నమాట. బై ది బై, మిస్టర్ బావా హీస్ మై అంకుల్. పిచ్చేశ్వర. పిచ్చేశ్వర? మ్యాడ్ మ్యాన్? నో మ్యాడ్, ఓన్లీ నేమ్. నాట్ ఓన్లీ పిచ్చి, పిచ్చి ఈశ్వరరావు. మా వంశంలో పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే నాకు ఈ పేరు పెట్టారు. ఏమిటో, మా కుటుంబంలో జాతిరత్వం లేక నేను ఒక్కడిని ఇలా మిగిలిపోయాను. వృత్తినిచ్చే నన్ను పిక్కిల్స్ పిచ్చేశ్వరరావు అంటారు. పిక్కిల్స్? పచ్చళ్ళ పిచ్చేశ్వరరావు, పచ్చళ్ళ పిచ్చేశ్వరరావు. అల్లుడు, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందయ్యా. పెద్ద రసం ఆవకాయలాంటి నీవు, మేలు రకం నిమ్మకాయలాంటి మీ స్నేహితుడు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పరమానందంగా ఉంది. అమ్మాయిని పిలుచుకొస్తా. ఇదిగో అల్లుడు, నువ్వు ఎప్పుడు వస్తావా అని అమ్మాయి కళ్ళు మామిడికాయలు కాచే ఎదురు చూస్తుందయ్యా. లత, హలో. మన రోడ్డు మీద పిలుస్తుంటే పారిపోయావంటమ్మా పెద్ద? అదే సరసాను కదా మరదలు ఆడదామని. మరదలు కదా సరసం ఆడదామని. మీరెవరు? నా ప్రాణ స్నేహితులత. మా చొక్కాలు వేరైనా జేబు ఒక్కటే. పేరు బాదం వాలేశ్వరరావు. అందరూ బావా అని ముద్దుగా పిలుస్తారు. బావా? ఓ ఫ్యాంటాస్టిక్. హలో. హాయ్ మిస్ లత. మా కళ్యాణ్ ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటాడు. హీ లైక్స్ యూ సో మచ్ యూనో. కాకపోతే మా వాడికి మనిషిగా మాట్లాడడం కాస్త సిగ్గు. మీరేమనుకోకండి. అబ్బే బావా, నిన్ను చూడటానికి మన దేశం ఎప్పుడు వస్తానని ఎంత ఆరాటపడ్డానో తెలుసా? నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటావు అనుకున్నాను. పోండి, ఇప్పటికైనా కలిసి నీతో మాట్లాడగలిగాను. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఎక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా పిల్లిలే తిరుగుతున్నాను. అడుగున మా బావా, బావా బావా అని కలవరించిపోయావు. చూడు, కొత్త ఒకేలాగే ఎలా మెసమెసలు ఆడిపోతున్నాడు. తర్వాత అవుకుందాం కానీ ఇక పోయినాను. లేవండి లేవండి లేవండి, కూర్చో బావా. భర్తడి కలిపాక సంబంధం కుదుర్చుకున్నాక కాలయాపన చేయకూడదు అల్లుడు. వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? త్వరలో మంచి ముహూర్తం చూసి పెట్టించండి. అమ్మాయి బావ కాస్త కోరుడించమ్మా. చాలు చాలు చాలు, ఈ బావ కాదమ్మా ఆ బావకి. బాగుంది. ఒకరేమో వరసకు బావా, ఇంకొకరేమో పేరుకు బావా. బాగుంది. చాలు చాలు చాలు. తినండి. ఈ కాలం పిల్లలు రుచి చూసినట్టు నాలుక రాసుకుని ఊరుకుంటారు. మరి మా చిన్నతనంలో ఒక్కొక్కరు లెక్కకు వీసడు కూర తినేవాళ్ళం. అందుకే ఇంత వయసు వచ్చినా కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. సరే ఆరోగ్య బాగుపడు. మంచి భోజనం రుచిగా హాయిగా తిందామని మా కంపెనీ మొత్తం వడ్డించలేదు. బావకు తందూరి చికెన్ వడ్డించినా. అబ్బా ఈ బావలు కూడా మహా చెడ్డ ఇబ్బందిగా ఉందమ్మా. ఇదిగో బావలు, మీకు కావాల్సింది మీరు వడ్డించుకోండి అయ్యా, కన్ఫ్యూజన్ ఉండదు. చూడు గోపి, లత మేడ మీద గదిలో ఒంటరిగా ఉంది. ఇదే మంచి ఛాన్స్, వెళ్ళి విసురు, ఒక ప్రేమ విసురు. విసరటానికి అదేమన్నా అగ్గిపెట్టా సబ్బు పెళ్ళ? ఈ ప్రేమ దోమ నాకు తెలియదు గురువు గారు, నీకు దండం పెడతా. నన్ను వదిలేయండి. మరీ ఇంత భయపడతావేమిటయ్యా? భయమా? పది నిమిషాలకి గడ్డాలకి ఒంటి చేత్తో జవాబు చెప్పగలను. కానీ అదేమిటో గురువు గారు, ఒక్క జడ ముందు నిలబడలేకపోతున్నాను. మిస్టర్, నీకోటి చెప్పనా, ఈ రోజుల్లో పిల్లవాడు పుడుతూనే పాల కోసం కాకుండా పిల్ల కోసం చూస్తున్నాడు. అమ్మా అమ్మా అని ఆడవకుండా అమ్మాయి అమ్మాయి అని ఏడుస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా నువ్వు ఇలా ఉన్నావంటే చూడు, ప్రేమ ఒక నది లాంటిది. అది ఒడ్డు నుండి నిలబడి చూస్తే
చలిగాను ఒడుకుబుడుతూనే ఉంటుంది. అది దిగి చూస్తే ఎంతో హాయిగా వెచ్చగా ఉంటుంది. అయితే నేను ప్రేమించక తప్పదంటారా? తప్పదు, ఇట్స్ ఎ మస్ట్. ఓ పని చేస్తాను. ఏమిటి? ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళి గట్టిగా కళ్ళు మూసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఓ పదసార్లు గట్టిగా వచ్చి పారిపోయి వచ్చేస్తాను. వచ్చాయి వచ్చాయి, నీకు నచ్చో పిచ్చో అనుకుంటా. చూడు మిస్టర్, అగ్గిపులని ఆడపిల్లని అతి సున్నితంగా హ్యాండిల్ చేయాలి. మోటుగా ప్రవర్తించాము, చెయ్యి కారడమో చెంప పేరడమో జరిగిపోతుంది. చూడు, లత గదిలోకి ధైర్యంగా వెళ్ళి గుండె నిండా గాలి పీల్చుకొని స్టైల్గా ఒక చిరునవ్వు ఇలా అంతేగా వరకంత చిలిపిగా చూడు. హలో లత అని తీయగాను, దాంతో రాబావా కూర్చో అంటుంది. ఇంత చల్లటి సాయంత్రాన్ని ఇలా నాలుగు గోడల మధ్య వృధా చేయడం నాకు ఇష్టం లేదు లత అని మొదలుపెట్టి ఒక ప్రేమ బాణం వేయి. అంతేగా చల్లగాలి గురించి, పిల్లమబ్బుల గురించి, ఆకాశాన్ని గురించి, పచ్చటి ప్రకృతిని గురించి అందంగా మాట్లాడు. నీ మాటల ధోరణికి ముగ్ధురాలైపోయి అమానంతో నిన్ను కౌగులించుకోకపోతే అప్పుడు నిన్నడు ఆలోచించుకో. వెంటనే బయలుదేరి. డోంట్ వేస్ట్ యువర్ టైం. బ్రేవో మై డియర్ బాయ్, బ్రేవో. కమ్ ఆన్ విష్ ఆల్ ది బెస్ట్. మనల్ని చూశాడు బయలుదేరి. మై గాడ్. కంగారు పెడితే నాకు కాళ్ళు వణుకుతాయి, కళ్ళు బయలు కమ్ముతాయి. కొత్త కదా బావా? మరదల మధ్య కొత్త పాత ఏమిటి బావా? చిన్నప్పుడు ఎంత చలాకీగా ఉండేవాడు, ఇలా భయపడటం ఎదిరిపోటు ఎక్కడ నేర్చుకున్నావు? రా బావా అక్క. ఇలా చేతులను పుచ్చుకోకలత, దూరంగా నిలబడు. గుండెల నిండా గాలి పీల్చుకుని ఒక చిరునవ్వు నవ్వటానికి ఛాన్స్ ఇవ్వు. చీమల పుట్ట మీద కూర్చున్నట్టు ఆ నవ్వేమిటి బావా? వరకంత చిలిపిగా చూడు. హలో. ఆ కన్నీటి బావా అలా పెట్టావు, కంట్లో ఏదైనా నలగబడిందా? వరకంత చిలిపిగా చూస్తున్నాను. లత ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను ఇలా ముట్టుకుని ఇబ్బంది పెట్టకు. వన్ మినిట్, నువ్వు రెండు మూడు డైలాగులు చెప్పాలి. లత, ఈ నాలుగు సాయంత్రాలని చల్లటి గోడల మధ్య వృధా చేయటం నాకు ఇష్టం లేదు. బయట చూసావా, తెల్లటి మబ్బులు ఎలా నెల మీద తేలిపోతున్నాయో, ఆకాశంలో చల్లటి గాలి, అసలు ఆ పచ్చటి ఆకాశం, నీలపు రంగు పంట పొలాలు, ఆ ప్రకృతి. అవును, గ్రోమర్ ఎరువులు వాడినట్టున్నారు, అందుకే ఆ పంట పొలాలు ఫలసాయం అంత బాగున్నాయి. డామిట్, గొప్ప క్యాండిడేట్ దొరికావయ్యా. అడుక్కు తినేవాడిలా దీనంగా నిలబడి దండలు అవి పెడతావా? నాన్ సెన్స్. ఆడపిల్ల ఒంటరిగా కనపడితే ఆ పిల్ల పెదాల ఎరుపుల గురించి మాట్లాడతారు, కానీ పంటల ఎరువుల గురించి, వరి వంగడాల గురించి మాట్లాడతారా? నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ ప్రేమించాలవి నాకు తెలియని. అసలు మీరేం చెప్పారు? నేను గదిలోకి వెళ్ళగానే రా బావా కూర్చో అంటుందన్నారు. ఆ అమ్మాయి హాయ్ అంటూ పరిగెత్తుకొచ్చి మీద పడిపోయింది. అవునయ్యా, ఆ మీద పడబోయింది ఒక బొండు వల్ల చెట్టు కానీ ఇనపగుడ్డు కాదుగా పరిగెత్తుకుని పారిపోవడానికి. మిస్టర్, లవ్ చేయడం అనేది ఒక గొప్ప ఆర్ట్, అది హార్ట్కి సంబంధించిన ఆర్ట్. అందులో ఎంత కోచింగ్ ఇచ్చినా ఓనమాలు కూడా నేర్చుకోలేని వాడివి, నువ్వెందుకు పరిగెస్తావయ్యా? సార్, అలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. నా వల్ల కాదు, ఇంకెవరన్నా చూసుకోండి. మిస్టర్ మిస్టర్ మిస్టర్, నా మాట్లాడమయ్యా. అరే ఎందుకయ్యా అంత కోపం? ఏదో మందలించాను కానీ కోపడ్డానా? ఓకే పరిగెత్తి చూడు. ఇప్పుడు నేను కొత్త రకంగా చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకో. నీ చేతికి ఒక గులాబీ పువ్వు ఇస్తాను, అది తీసుకుని సరాసరి లత దగ్గరికి వెళ్ళి వెళ్ళి లత, పువ్వు లాంటి నీకు, నీ నవ్వు లాంటి ఈ పువ్వు నా ప్రేమ కానుక. నెమలికి ఆట, కోయలకి పాట, చిలకకి మాట నేర్పగలిగిన నువ్వు నా దానివి కావాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఇలా దగ్గరికి తీసుకో లత. ఇతనే మాట్లాడు,
నీతో ఎన్నో చెప్పుకోవాలని నీ నుంచి ఎన్నో వినాలని ఆశపడుతుంటే మెరుపులా కనిపించి మాయం అవుతున్నావు. మరదల్ని మరీ ఇంతగా టీస్ చేయటం న్యాయమా నీకు చెప్పు. ఐఎమ్ సారీ లత, పువ్వు లాంటి నీకు నీ నవ్వు లాంటి ఈ పువ్వు నా ప్రేమ కానుక. ఎన్నాళ్ళకు ప్రేమ అనే రెండు ముత్యాలు నీ నోటి నుంచి బయటపడ్డాయి బావా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెమలికి ఆట, కోయిలకి పాట, చిలకకి మాట నేర్పే నువ్వు నాదానివి కావాలి లత. ఐ లవ్ యు సో మచ్. ఏమిటి బావా ఈ మోటు సరసం? రెండు మూడు ఎముకలు విరిగేటట్టు ఇంత సుతరంగా నా దగ్గరికి తీసుకోవటం? చూడు బావా, ఆడపిల్లకి ఇలా పూ చేతికి ఇవ్వకూడదు, తల్లో పెట్టాలి. ఇందా పెట్టు బావా, పర్వాలేదు బావా. బావా బావా బావా. హాయ్ హాయ్. మా కళ్యాణ్ కోసం చెప్తున్నారా? అవునండి. అసలు మీ ఫ్రెండ్ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది. నన్ను ఫోన్ చేస్తున్నాడా? అతని తరహాయే అంతా ఏం తెలియటం లేదండి. చెప్పాను కదండి, మీ బావ స్వతహాగా బిడియస్తుంది. ఇంతవరకు ఏ ఆడపిల్లని కన్నెత్తి చూసి కానీ పన్నెత్తి పలకరించి కానీ ఎరగడు. మావాడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు అతగారు. కాకపోతే సిగ్గుపడి మీకు దగ్గరగా రాలేకపోతున్నాడు. దట్స్ ఆల్. ఇలా ఎన్నాళ్ళు ఆడపిల్లని నాకే లేని సిగ్గు బావకి ఏమిటండి? రేపు పెళ్లి పెట్టిన మీద కూడా నన్ను చూసి చెవ్వనరిచి పారిపోతే? నో నో, అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి గోపి. కలకదు, కళ్యాణ మనసు నాకు బాగా తెలుసు కదా. అతను ఇంట్రావర్ట్, అంటే ఏ విషయంలోనూ అంత తొందరగా బయటపడ్డనమాట. అతను మిమ్మల్ని ఎంతగా కోరుకుంటున్నాడో తెలుసుకోవాలనుకుంటే నేను చిన్న చిట్కా చెప్తాను, దానికి మీ కోఆపరేషన్ చాలా అవసరం. ఏమిటిది? పని పర్వాలేదు. ఓకే.